ప్రియులారా, క్రైస్తవులము యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించినటువంటి మనము అవిశ్వాసులైనటువంటి క్రైస్తవేతరులతో పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం గూర్చినటువంటి సత్యాలు, వారికి ఉన్నటువంటి సంశయములు అనగా సందేహములు మనము నివృత్తి చేయొచ్చా? వారి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పవచ్చా? వాగ్వివాదము చేయవచ్చా? తర్క వితర్కములు చేయవచ్చా? పవిత్రమైనటువంటి మన బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? లేఖనాలను పరిశీలన చేద్దాం. సత్యదేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన గూర్చి పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించబడింది. దేవాది దేవుడైనటువంటి ఆయన గూర్చి తెలుసుకోవాలంటే గనుక, ఎప్పుడు సాధ్యమవుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే గనుక, మొదటి కొరంది 2:10 నుండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మొదటి మాట మనకైతే, ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచారో వారికి మాత్రమే దేవుడు తన యొక్క సత్య గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని తన ఆత్మ ద్వారా బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా సత్య అసత్యములను, మర్మములను క్రైస్తవుడు మాత్రమే, నామకార్థ క్రైస్తవుడు కాదండి, యేసు ప్రభువును నిజముగా రక్షకుడుగా స్వీకరించినటువంటి దైవ భక్తుడు వారికి మాత్రమే దైవ గ్రంథం యొక్క సత్య అసత్యాలు మర్మాలు గ్రహించగలిగేటటువంటి శక్తి తన ఆత్మ ద్వారా దేవుడు దయచేసి ఉన్నాడని ఈ లేఖన వచనం మనకు తేటం చేస్తాం. 2 11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? రులారా, లౌకికముగా భౌతికముగా శరీరపరమైనటువంటి హృదయ మనస్సు ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని గనుక చదివితే ఎన్నటికీ వాళ్లకు అర్థం కాదు. ఎందుకంటే ఇది లౌకికమైనటువంటి గ్రంథం కాదు, భౌతికమైనటువంటి గ్రంథం కాదు, పవిత్రమైనటువంటి దేవాది దేవుని యొక్క పరలోక సత్యాలు ఇందు వ్రాయబడినటువంటి యేసు ప్రభు గురించినటువంటి తన ప్రజల గురించి ఉద్దేశించినటువంటి సంగతులు ఇందులో వ్రాయబడ్డాయి. అందుచేత ప్రియులారా, మనస్సుతో హృదయంతో శరీరపరమైనటువంటి ఆలోచనతో వారు దీన్ని చదివినట్లయితే ఎన్నటికీ వారికి అర్థం కాదు. మనుష్యుడు కలిగి ఉన్నటువంటి తన భౌతికమైనటువంటి హృదయాత్మతో దేవుని యొక్క సంగతులు గ్రహించడం అసంభవం అని ఈ వాక్యం తేట తెల్లం చేస్తుంది. 3 దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని యొక్క ఉద్దేశాలు భౌతికంగా ఉన్నటువంటి, లౌకికంగా ఉన్నటువంటి, లోకరీతిలో ఆలోచన చేసేటటువంటి వారికి ఎట్లా తెలుస్తుంది? దేవుని ఆత్మ గాని, దేవుని యొక్క జ్ఞానం గాని, దేవుని యొక్క ఆత్మ జ్ఞానం చేత నడవడి లేకపోయినటువంటి వారికి పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? వారన్నటికీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు సత్యాలు వాళ్ళు తెలుసుకోలేరు. ఇక 4 12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నాతో చెప్పగలరా హల్లెలూయా? ప్రియులారా, దేవుని యొక్క సత్యాలు, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి సత్య సమాచారం అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవాలంటే లౌకికమైనటువంటి ఆత్మ పనికిరాదు. దేవుని యొద్ద నుండి మన లోపల వసించడానికి వచ్చినటువంటి దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సత్యాసత్యములను, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములను మనము గ్రహించగలుగుతాం. వారెలా గ్రహించగలుగుతారు? వారికి ఎక్కడ అంత శక్తి ఉంది? క్రైస్తవేతరులందరూ కూడాను మనుష్య జ్ఞానంతో ఉన్నటువంటి వారు, హృదయాత్మతో ఉన్నటువంటి వారు. వారికి దేవుని యొక్క సత్యాలు ఎలా వాళ్ళు తెలుసుకోగలుగుతారు? చాలా కష్టం. 5:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూతము. హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనం గ్రహించడానికి దైవాత్మ సంబంధించినటువంటి జ్ఞానముతో సరిచూడగలుగుతాం. వారికెక్కడ దేవుని యొక్క దైవాత్మ జ్ఞానం ఉంది గనుక ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు విమర్శ చేయగలుగుతారు, దీని మీద క్వశ్చన్ వేయగలుగుతారు, దీని మీద డిబేట్ కు రాగలుగుతారు. ఏం అవగాహన వాళ్లకు ఉంటుంది అని వాళ్ళు ఈ పని చేయడానికి వాళ్లకు అర్హత ఎక్కడిది? అలాంటి వారితో మనం డిబేట్ లేదా వాగ్వివాదం, తర్కము వితర్కము చేయవచ్చా? మీరే ఆలోచన చేయండి. తరువాత ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రియులారా, మనము బోధించుచున్నటువంటి సత్య వాక్యము, సత్య సువార్త మనస్సున్నటువంటి వారు అంగీకరించుదురుగాక. లౌకిక భౌతిక మనస్సున్నటువంటి వారు
శరీరపరమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు వారు అంగీకరించిన అంగీకరించకపోయిన దోషం మాత్రం మనది కాదు. సువార్త చేయుటయే మన ఏకైక పని. ఆరవ సత్యము 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివరింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపచాలడు.